పరిశుద్ధులందరి బైబిల్లో నుండి మనం చదువుకునేటువంటి వాక్య భాగం పేతురే రాసిన మొదటి పత్రికలోకి మీ బైబిల్ తీయగలిగితే రెండవ అధ్యాయం, పేతురే రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచన భాగం 21-25 వరకు చదువుకుందాం. నేను మొదటి వచనం చదువుతాను, అనగా 21 నేను చదువుతాను, 22 మీరు చదవండి, 23 నేను చదువుతాను, 24 మీరు చదవండి, 25 వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. పేతురే రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం వచన భాగం 21-25 వరకు. 21 నేను చదువుతాను, 22 మీరు చదవండి, ఇలా చదువుకుంటూ వెళ్దాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు చాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మీరు మనందరం కలిసి చదువుకుందాం ఒకేసారి. మీరు గొర్రెల వరే త్రోవ తప్పిపోతుంది, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు, ఇందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరొకసారి మాటలను చదువుకుందాం, గమనించండి. నేనేం చేస్తానంటే ఈసారి నేను త్వరగా చదువుతాను, ఆ తర్వాత మీరు తర్వాత చదవండి. నేను మొదట ఈ 5 వచనాలు నేను చదువుతాను, ఆ తర్వాత మీరు చదవండి. ప్రైజ్ ది గాడ్, ప్రైజ్ ది గాడ్. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మందు మన పాపములను మ్రాణ మీద మోసుకున్నాను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నుంది తిరిగి మీరు గొర్రెల వలె త్రోవతపోతిరి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరి అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. ఇప్పుడు మీరు చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ చదువుకున్న వాక్య భాగంలో ఒక విషయాన్ని చెప్తూ ఈ మాటలు చెప్పాడు పేతురు గారు. ఏ విషయాన్ని చెప్పాడు? అయ్యా, మీకు శ్రమ కలిగినప్పుడు మీరు శ్రమ తగినటువంటి పనులు చేసి శ్రమ పడటం వలన ఉపయోగం లేదు, మీకు కష్టం ఏర్పడ్డప్పుడు ఆ కష్టానికి సంబంధించినటువంటి తప్పు లేదు చేసి ఇప్పుడు ఆ కష్టం మీ మీదకి వచ్చింది, దాన్ని బట్టి మీరు సహించడం వలన ఉపయోగం లేదు, మీరు ఏ విధమైన తప్పు చేయలేదు కానీ మీ మీద శ్రమ వచ్చింది, అయితే దాన్ని మీరు ఏసైనా పెరట సహించడం వలన మీకు ధన్యత కలుగుతుంది అని చెప్పినటువంటి సందర్భంలో ఈ విషయాలు చెప్పాడు. మొట్టమొదట వచన భాగం 2వ అధ్యాయం 18వ భాగం 18లో, పనివారులారా, మంచివారును సాత్వికులైన వారికి మాత్రమే కాక ముష్కరులైన మీ యజమానులను పూర్ణ భయముతో లోబడి ఉండు. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించినడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించినడల మీకేమి ఘనము? మేలు చేసి బాధ పడునప్పుడు మీరు సహించినడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి అని చెప్పి క్రీస్తు ప్రభువారు కూడా అంటూ ఆయన శ్రమ పడిన విషయాన్ని చెప్పాడు. ఈ మీరందరూ మనమందరూ కూడా మనసును పెట్టాలి. ప్రభువు నమ్ముకున్నందుకు ప్రభువులో జీవిస్తున్నప్పుడు మనకి కొన్నిసార్లు మనం చేయని తప్పులు మన మీద వేసి నేరాలు వేసి ఎవరైనా మోపుతూ మాట్లాడుతూ ఉంటే దాన్ని మనం ఏం చేయాలట? సహించాలి అని రాయబడింది. ఒకవేళ నిజంగా నేరం చేస్తే ప్రజలు మనల్ని నిందిస్తున్నప్పుడు సహించడం వలన ఉపయోగం ఏముంది? నేరం చేశాం కాబట్టి వాళ్ళు నిందిస్తున్నారు, భరిస్తున్నాం, దానివల్ల ఉపయోగం లేదు. కానీ ఏ నేరం తెలియదు, ఏ తప్పు లేదు, కానీ ప్రజలు తప్పుగా మాట్లాడుతున్నారు, తప్పుగా ఎంచుతున్నారు, దూషిస్తున్నారు, లేక నేరాలు మోపి మాట్లాడుతున్నారు, అలాంటి సమయంలో ఏ ప్రార్థనకి వెళ్తానని ఊరుకున్నా లేకపోతే చంపేస్తా అని అట్లా మాట్లాడకుండా మీరు సహించి మౌనంగా ఉండి
ఆ సమయంలో కూడా మిమ్మల్ని మీరు ప్రభువు బిడ్డలుగా రుజువుపరుచుకుంటూ చక్కని ప్రవర్తన కలిగి ఉన్నట్లయితే, మీరు బాధ సమయంలో సహింపు కలిగి ఉన్నట్లయితే, మీరు మంచి చేస్తూ మీకు మిమ్మల్ని అనవసరంగా దూషిస్తున్నటువంటి వారిని సహిస్తూ భక్తి చేస్తున్నట్లయితే అది మీకు హితము, దేవునికి మహిమ అని వాక్యాన్ని గమనిస్తాం. అలా కాకుండా మీరు చేసిందేం తప్పు, మనుషులు మిమ్మల్ని తప్పుడోళ్ళు అంటున్నారు, అప్పుడు మీరు ఓర్చుకుంటున్నారు, ఏమి కూడా హితము లేదు, లేకపోతే ఏ విధమైన విశేషమేమి లేదు. అక్కడ దేవుని వాక్యం చెప్తుందంటే మొట్టమొదటిని కూడా మత్తయి వార్త యేసు ప్రభువారు చెప్పినటువంటి మాటలు మీరు గమనించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఏమి నేర్పించాడు తన శిష్యులకు క్రొత్త నిబంధనలో నుండి ఆయన మాట్లాడినటువంటి ప్రసంగంలో ఏం చెప్పాడు అంటే చూద్దాం, ఒక్కసారి చూద్దాం రండి. వచన భాగం 5వ అధ్యాయం, కొండ మీద ప్రసంగం అంటారు, 5వ అధ్యాయం వచన భాగం 11, నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా వాస్తవం కాదు అది అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరెవరు? ధన్యులు. అప్పుడు మీరు ఏం చేయాలి? సంతోషించి ఆనందించండి, పరలోకమందున మీ తండ్రి పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. వీళ్ళు ఇలాగున మిమ్మల్నే కాదు మీ పూర్వమందు ఉన్నటువంటి ప్రవక్తలను కూడా ఇలాగే హింస చేశారు, కాబట్టి మీరు సహించి ఓర్చుకోండి అంటూ ఒక విషయాన్ని తెలియజేశాడు. ప్రిలారా గమనించమని కోరుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క బోధ సారాంశము అపోస్తలులందరూ కూడా అనుసరించుతూ వచ్చారు. కొన్నిసార్లు మనుషులుగా వాళ్ళు అటు ఇటు అయినప్పటికీ వారు ప్రభు కొరకు ప్రత్యేకంగా ప్రభు చేత పిలవబడిన ఏర్పాటు చేయబడినటువంటి మనుషులని రుజువుపరచబడ్డారు. దేవుని కొరకు వాళ్ళు జీవించిన జీవితం చూసినప్పుడు చాలా దేవునికి మహిమకరంగా కనిపించింది. ఒక వ్యక్తి నష్టపోయాడు వారిలో ఆ 12 మందిలో, మిగిలినటువంటి వారు అందరినీ చూసినప్పుడు దేవునికి మహిమకరంగా వాళ్ళు జీవించగలిగారు. అయ్యా అమ్మ బాబు అండి గమనించమని కోరుకుంటూ ప్రార్థపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది మనము సహించాలి ఓర్చుకోవాలని, ఇది మనము చేయలేకపోతే దేవుని పిల్లలము కాదు అని. ఎందుకంటే ఇక్కడ ఇంకొక మాట పేతురు గారు చెప్పినటువంటి వాక్య భాగాల్లోనే మరొక మాట మీకు గుర్తుచేస్తాను, ఒక్కసారి మీరు వాక్యంలోనే చూద్దాం. చూడండి పేతురు రాసినటువంటి 4వ అధ్యాయం 16వ వాక్యంలో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచవలెను. సిగ్గుపడక ఆ పేరును బట్టి ఏం చేయాలి? కొన్నిసార్లు యేసు ప్రభు నమ్ముకున్నందుకు తూలనాడే మనుషులు ఉంటారు. పేరు ఒక సహోదరుని పేరు నిరీక్షణ, ఆయన పేరు నిరీక్షణ. వారు చిన్నప్పటి నుండి వాళ్ళ తల్లిదండ్రులు ప్రభువుని అంగీకరించారు కనుక మరి ప్రభువుకు సంబంధించినటువంటి ఒక పేరు పెట్టారు, నిరీక్షణ అని బైబిల్కి సంబంధించిన పేర్లు పెట్టారు. అయితే తాను చౌదరి కుటుంబం నుండి ప్రభువుని తెలుసుకున్నాడు. ఆయన అమెరికాలో ఉంటున్నాడు ఇప్పుడు, మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన తన కాలేజీలో చదువుతున్నప్పుడు, ఇక్కడ కాలేజీలో చదువుతున్నప్పుడెల్లా అన్ని జనం అక్కడున్నటువంటి తన కొలీగ్స్, తన తోటి విద్యార్థులు అనేవాళ్ళు ఏమని పిలిచేవారంటే, రే యాకోబెట్రా అని పిలిచేవాళ్ళు. అతని పేరేంటి వాస్తవంగా? నిరీక్షణ. అయితే ఈ బైబిల్లో పేర్లు, భక్తులు పేర్లు పెట్టుకున్నటువంటి క్రైస్తవ పేర్లతో హేళనగా పిలుస్తూ బాధ పెట్టేవాళ్ళు. యుక్త వయసులో ఉన్నవాడు మరి సహజంగా ఆ పేర్లతో పిలుస్తున్నప్పుడు ఏమవుతారంటే చిన్న పుచ్చుకోవడానికి, బాధ పట్టుకోవడానికి, ఏందో మా నాన్నోళ్ళు దీన్ని అనుసరించారు అని అనుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కానీ తాను ఇప్పుడు పెరిగి పెద్దోడయ్యాడు, పిల్లలు పెళ్ళయింది, పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. చాలాసార్లు చెప్పాను ఆయన గురించి, సోమశేఖర్ గారు అబ్బాయి. అయితే అప్పుడు తోటి వాళ్ళు చాలా చాలా హీనంగా అంటే హేళనగా మాట్లాడుతుంటే వాటన్నిటిని కూడా కొంచెం సహించడం కష్టమే. అంతేకాదు ఎవరైనా క్రైస్తవుడైనందుకు కొన్నిసార్లు తూలనాడి మాట్లాడేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఎవరండి మీరు అంటే మేము అద్ది ఈ ఏమంటారు టూలెట్ బోర్డు చూసి వచ్చామండి, ఇల్లు అద్దెకిస్తారా? అయితే మీరు ఎవరు? మేమండి ప్రార్థనకి వెళ్తాం, ఏసయ్యని నమ్ముకున్నాం. అయితే మేము ఇవ్వమండి. యేసు ప్రభువు నమ్ముకున్నందుకు ఏమైంది? వారికి ఇల్లు ఇవ్వనని అంటున్నారు. కొంచెం బాధ అనిపిస్తూ ఉంది, బా ఈ ప్రార్థనకి వెళ్ళపోయినా బాగుండేది. కాదు ప్రిలారా, ఎవరైనా ప్రభుని అంగీకరించినందుకు, ప్రభు బిడ్డలుగా ఉన్నందుకు కష్టం ఏర్పడిందా, ఏళ్ళని జరుగుతుందా, మీరేమి కూడా బాధపడద్దు. ఆ పేరుని బట్టి ఏం చేయాలి? ప్రభును మహిమపరచండి, సంతోషించండి. పేతురయ్య ఈ విషయాన్ని గురించి మీరు సహించండి అని చెప్తూ, భరించండి, ఓర్చుకోండి, నీతిగా ఉండి, న్యాయంగా ఉండి సహించండి అనే విషయాన్ని తెలియజేస్తూ యేసు ప్రభు వారిని గురించి చెప్తున్నాడు. అది 21వ వచనం నుండి మనం చదువుకున్నాం. నేను మరొకసారి మిమ్మలను నన్ను నేను కూడా మరి గమనించుకోవాలని ఆశపడుతున్నాను. అదేంటంటే
మనము చక్కగా ప్రవర్తించి వాక్య ప్రకారమైన ప్రవర్తనలో ఉంటూ దేవునికి మహిమకరంగా జీవించబద్ధులం అయినాం. ఎక్కడైనా మన ప్రవర్తన తప్పిపోయినట్లయితే దేవునికి దూషణ పాలు, దేవుని నామం దూషణ పాలవుతుంది. కనుక మనం బ్రతికున్నంత వరకు, ఆఖరి ఊపిరి ఈ దేహం నుండి వెళ్ళిపోయేంత వరకు కూడా, ఆఖరి వరకు కూడా ప్రభువుకు మహిమకరంగా జీవించాలని ఆశపడుతున్నాను. అందుకు నోటి మాట స్వాధీనంలో ఉండాలి, కనుచూపు స్వాధీనంలో ఉండాలి, ప్రతి ప్రవర్తన విధానాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. ఎక్కడ చూసినా ఈ దినాలలో మీరు గమనిస్తే చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు కూలి చేస్తున్నటువంటి వాతావరణం కానివ్వండి, గెస్టెడ్ స్థానాల వరకు రకరకాలైనటువంటి పాప సంబంధమైనటువంటి కోరికలు ఇచ్చలు లేక అంతేకాకుండా ఒకరికొకరు ఆశించుకుంటూ కుటుంబాలకి ద్రోహం చేసుకుంటూ జీవిస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్న రోజులు ఇవి. నేను మిమ్మల్ని అందరినీ గమనించమని ఆశపడుతున్నాను. ఈ రంగంలో పాపం లేదంటానికి లేదు, అది ఉద్యోగ రంగమో వ్యవసాయ రంగమో వ్యాపార రంగమో లేకపోతే కూలి చేస్తున్నటువంటి వాతావరణమో, ఎక్కడన్నా కూడా ఇది కనిపిస్తూ ఉంది. ఆ మధ్య కాలంలో ఎవరో చెప్పారు, ఒక సహోదరుడు బేల్దారి మేస్త్రిగా పనిచేయడానికి వచ్చి పనిచేస్తూ అక్కడ బొచ్చెలు అందిస్తున్నటువంటి ఒక అమ్మాయిని ఆయన ఆశించాడని, అలాగని వెళ్తూ తనకు వాస్తవంగా తనకు భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, కానీ ఆ బొచ్చెలు అందిస్తున్నటువంటి ఆ అమ్మాయిలో అతడు పాపంలో పడ్డాడని. ఆ తర్వాత ఏమయ్యాడంటే అదంతా తెలిసిపోయింది, చాలా రచ్చ అయిపోయింది, ఆ వీడు ఇలాంటి వాడు అత్తూ అని ఊయటం మొదలు పెట్టింది, సమాజం నన్ను చిన్నగా చూస్తున్నారని పురుగు మందు డబ్బా తాగాడు, పురుగు డబ్బా తెచ్చుకొని తాగాడు. చావలేదులే కానీ ఇబ్బందిని అనుభవించాడు. బాగా గమనించమని ఆశపడుతున్నాను. ఇలాంటి వాతావరణం ఆ ఉద్యోగస్తుల్లో కనపడుతుంది, ఈ కులోళ్ళ కనపడతా ఉంది, లేక మధ్య తరగతులు అనబడిన గెస్టర్స్ నాన్ గెస్టర్స్ ఎవరిలోనైనా కనపడతా ఉంది. అందుకని రక్షించబడిన ప్రతి వారు కూడా మీరు ఎక్కడున్నా కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథం చెప్తుంది ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం మొదటి వాక్యంలో, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళే వ్యక్తివి కదా, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో అన్నాడు. కుర్రోళ్ళతో చెప్తున్నాడు పేతురయ్య, క్షమించండి, తిమోతి గారితో అపొస్తలుడైన పౌలు గారు చెప్పాడు. ఒక మాట మీరు గమనించగలిగితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 11వ వాక్యంలో కుర్రోడా అంటూ ప్రారంభం చేశాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం వచన భాగం 12, యవనాన్ని బట్టి ఎవడు కూడా నేను కుర్రోళ్ళు కదండి, వాళ్ళు ఏం భక్తి చేస్తారులే అని తోలునాడే రీతిలో ఉండబాకండి అన్నాడు. ఇది ఎక్కడ నుండి ప్రారంభమైద్దో చెప్పాడు. ఎక్కడి నుండి ప్రారంభమైద్ది? మాటలో. ఎక్కడి నుండి ప్రారంభమైద్ది? అందుకని మాటల విషయంలో కంట్రోల్లో ఉండాలట. ఒక వ్యక్తి మాటలో తప్పిపోతే జీవితంలో తప్పిపోతాడు. ఒక వ్యక్తి తన మాటలో స్వాధీనంగా ఉండగలిగితే, మాటల్లో జారిపోతే జీవితంలో జారిపోతాడు. మాటల్లో జాగ్రత్తగా ఉంటే జీవితంలో జాగ్రత్తగా ఉంటాడు అని యాకోబు భక్తుడు తను రాసిన 3వ అధ్యాయంలో, యాకోబు పత్రిక 3వ అధ్యాయం. ఒక నిమిషం త్వరగా చూద్దాము, అందరం చూద్దాము. వాక్యం చూస్తే బాగుండు, నేను చెప్తున్నటువంటి మాటలు చదవగలిగినటువంటి వారు చూస్తే బాగుండు, చదవక్కర్లేదు కానీ చూస్తే బాగుంటుందని ఆశపడుతున్నాను. ఏమన్నా నేను, యాకోబు పత్రిక 3వ వచన భాగం 1లో, నా సహోదరులారా, బోధకులను మనం అందరం కూడా కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా. 2వ వాక్యం, అనేక విషయాలలో మనమందరం తప్పిపోతున్నాం అని ఎవరితో చెప్తున్నాడు మనమందరమని? రక్షించబడని వారితోనే, రక్షించబడిన వారితోనంటే రక్షించబడిన వారితోనే, రక్షించబడ్డాం అనుకునే మనుషులతో ఏమని చెప్తున్నాడంటే, మనం అనేక విషయాలు ఏమైపోతున్నాము, తప్పిపోతున్నాము. కాబట్టి మనం తప్పిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే ఒకటి ఏం చేయాలంటే, ఎవడైనను మాట ఎందు తప్పని ఎడల, మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరాన్ని స్వాధీనమందుంచుకనగలిగిన శక్తి గలవాడవుతాడు అన్నాడు. అంతేనండి, అలాగే రాయబడిందా? ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలాంటి వాడు లోపం లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకన శక్తి గలవాడగును అంటూ, స్వాధీనము కొరకు గుర్రాలకి ఏం చేస్తున్నారు, నోటికి కళ్ళెం పెట్టి వాటిని స్వాధీనం చేసుకుంటున్నారు. అలాగే ఒక పెద్ద వాడంది, వాడని స్వాధీనం చేసుకోవడానికి చిన్న చుక్కాని ఉంటుంది. ఆ చిన్న చుక్కాని వలన ఆ పెద్దవాడ ఆ నడిపే నాయకుని యొక్క స్వాధీనంలో ఉంటుంది. ఆ చుక్కానిని బట్టి దిశలు మారుతూ ఉంటాయి. దాన్ని ఎలాగ మళ్ళీ ఎటువైపు వెళ్ళాలో అలాగ వెళ్ళటానికి ఈ చుక్కాని సహాయపడుతుంది అంటూ, ఒక గుర్రం వెళ్ళిపోవాలి ఒక పక్కకు వెళ్ళాలంటే దానికి ఏ బడ్డ ఆ కళ్ళెం, కుడివైపుకి లాగితే కుడివైపుకి వెళ్తుంది, ఎడవైపు ఆ కళ్ళెం లేకపోతే దాన్ని స్వాధీనపరచుకోవడం కష్టమే అంటూ, ఇప్పుడు నీవు టోటల్గా నీ శరీరం అంతా పవిత్రంగా ఉండాలంటే, నీవు సర్వ శరీరంలో పవిత్రతను కలిగి జీవించాలంటే మొట్టమొదటి 4ను స్వాధీనం చేసుకుంటే చాలయ్యా, నువ్వు సమస్త విషయాల్లో స్వాధీనం అయిపోతావు అని అన్నాడు యాకోబు భక్తుడు.
గమనించండి. యవన స్త్రీ పురుషులు ముఖ్యంగా గమనించండి. ఏమనుందంటే, మీరు మాటలో జాగ్రత్తగా ఉంటే మీ జీవితం దీవెనకరంగా ఉంటుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది. మాటలు రాని వాళ్ళం కాదు, మాటలు వచ్చు. మరి మాటలు వచ్చినా మాట్లాడకుండా ఉండాలట. ఎట్లా? సందర్భానుసారంగానే మాట్లాడాలి. కానీ అపవిత్రమైనటువంటి జోకులు, ద్వంద్వార్థాలతో కూడిన మాటలు, ద్వంద్వార్థాలతో కూడిన పాటలు, ఇవన్నీ కూడా లోకానికి సరిపోయిద్ది కానీ దేవుని బిడ్డలు అనబడిన వారికి సరిపోదు. తగదు అన్నాడు. చెప్పండి, ఏం కాదు? తగదు. తగదు. ఏమి తగదు? ఈ ద్వంద్వార్థాలతో కూడినటువంటి మాటలు మాట్లాడే వైఖరి తగదు. ఆ మాటలు తగవు. దేవుని పిల్లలుగా పవిత్రతనే పాటించాలి. నేను మరలా అంటాను, గమనించమని కోరుకుంటూ, ఏంటంటే నీ ప్రవర్తన విషయంలో నువ్వు సర్వ శరీరం స్వాధీనం ఉంచుకొనగలవాలి అంటే, నీవు టోటల్గా నీ దేహం అంతా, నీ శరీరం అంతా స్వాధీనం ఉంచుకొని పవిత్రంగా బ్రతకాలంటే నీలో ఉన్న నాలుగును స్వాధీనం చేసుకోగలిగితే చాలు అన్నాడు యాకోబు భక్తుడు. కాబట్టి మనలో ప్రతి వారు కూడా మాట విషయంలో జాగ్రత్త. యాకోబు భక్తుడు చెప్పినటువంటి మాట అలా గమనించి అపోస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి మాట దగ్గరకు మనం వచ్చినట్టయితే, కుర్రోడా 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 అబ్బాయి యవనస్తుడా, మాటలో జాగ్రత్తయా అన్నాడు. చాలా మట్టుకి మాటలో డొల్లిపోతూ వలన వాళ్ళు పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా మాటలో డొల్లితే జీవితం డొల్లిపోయింది, మాటలు తప్పిపోతే జీవితంలో తప్పిపోతాడు అంటూ హెచ్చరిక చేశాడు. కాబట్టి నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న వాక్య భాగాన్ని బట్టి క్రమమైనటువంటి మాటలు అవసరము. సందర్భానుసారమైన మాటలు తప్ప అంతకు మించి మరొకటి ఏది కూడా మాట్లాడటానికి లేఖనము నీకు అనుమతించట్లేదు, నాకు అనుమతించట్లేదు. అబ్బో ఏందండి అంత రిజర్వ్గా ఉంటారా? ఉండాలి, మనం ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. మనకి ఏది అవసరమైతే అది మాట్లాడటం వలన ఇది బైబిల్ చెబుతుంది. యాకోబు భక్తుడు స్పష్టంగా తెలియజేశాడు. నేను ఆ సమయంలో నేను ఇంకో సోదరుడు ఒక చోటకి 10-14 సార్లు పిలువబడ్డాం ఒక మీటింగ్ కొరకు వాక్యం చెప్పబట్టడానికి. అక్కడ వాక్యం చెబుతూ నేను ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు తెలిసినంతలో, నేనో పెద్ద తెలిసినోడని కాదు కానీ నాకు తెలిసినంతలో నేను జాగ్రత్తగా నా నోటి మాటల విషయంలో కాపాడుకుంటూ జీవిస్తూ ఉంటాను. అది చాలా దూర ప్రాంతం, అక్కడ దాకా వెళుతూ వస్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళి మరి ఒక రోజు అంత ప్రయాణం, అక్కడికి వెళ్ళి అక్కడ వాకింగ్ చెప్పి వస్తా. అక్కడికి వెళ్ళిన ప్రతిసారి దాదాపు 5 సార్లు వెళ్ళినప్పుడు 5వ సారి ఆ ఇంట్లో ఉన్నటువంటి అక్కడ పరిచయం చేసే వారిలో ఒక సహోదరి అంటా ఉంది, అన్నా మీరేంది ఇంత మౌనంగా రిజర్వ్గా ఉంటారు? అది అన్న చూడు ఎంత కలిసిపోతాడో, ఎంత మాట్లాడతాడో, ఎట్లా బాగుంటాడో, మీరెందుకు ఇట్లా ఉంటారు? నాకు తెలిసినంతలో ఇలా ఉండాలని బైబిల్ చెబుతుంది, నేను అలా ఉంటాను. కొద్ది రోజుల తర్వాత ఏం జరిగింది అంటే, ఏం జరిగిందో చెప్తాను. కొద్ది రోజుల తర్వాత ఇంకొక సందర్భంలో ఆ ప్రాంతానికి నేను ఒక్కడిని పిలువబడ్డాను వాక్యం బోధించడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వారు ఏంటమ్మా బ్రదర్ చెప్పలేదా పిలవలేదా అని అనాల్సి వచ్చింది ఆ ఇంటి సహోదరుని సహోదరిని. ఎందుకంటే 5 సంవత్సరాల నుండి కలిసి కనపడుతున్నాం కనుక, ఆయన లేరు బోధిస్తున్నాం కనుక కాబట్టి రాకపోతే అడిగాను, ఏం బ్రదర్ సిస్టర్ గారు ఆయన పలానా సోదరుడు వచ్చేవాడు కదా రాలేదండి, వాడ ఇంకొకసారి వస్తేనా వాడినా అంటూ మొదలు పెట్టారు. అమ్ము ఏం జరిగింది, మాటలు మారిపోయినాయి. నాకు దడదడ కొట్టుకుంది. ఇప్పుడు దాకా ఎంతో గౌరవంగా పిలిచేటువంటి ఆ వ్యక్తిని ఇప్పుడు ఏమంటున్నారు, వాడా వాడినా ఇంకోసారి వస్తారా, ఇంకోసారి పిలుస్తామా అంటున్నారు. ఇంకేం జరిగిందో నేను అడగలేదు కానీ ఏదో తేడాగా ఉందని మాత్రం సైలెంట్ అయిపోయాను. బాగా గమనించమని కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతా ఉంది, నోటి మాటల విషయంలోనూ పెద్దలైనా చిన్నలైనా జాగ్రత్త అవసరం. ఒక మాట అంటాడు తిమోతితో రాసినటువంటి, తిమోతికి రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు గారు చెప్పినటువంటి ఒక మాటలో ఇలా రాయబడింది, కొరుకుడు పుండు లాంటి మాటలు అవి, మీ మాటలలో అవి నష్టాన్ని కలిగిస్తాయి. ఎంతగా ఎక్కువగా మాట్లాడితే అంత జ్ఞాని అని అనుకుంటారేమో కానీ అది జ్ఞానం కాదు, నష్టాన్ని ఎక్కువ చేస్తూ ఉంది అని చెప్పాడు. ఎక్కడండి ఇది? చదవమ్మా. ఎన్నో మాట అది, ఎన్నోది? కొరింథీయులకు రాసిన, తిమోతీయులకు రాసినటువంటి 2వ పత్రిక అధ్యాయం 2:16 చదివితే బాగుంటుంది. 16, అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. గమనించమని ఆశపడుతున్నాను. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము. అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా భక్తి గలవారగుదురు కాదా రామకృష్ణ? కాదా? కాదు కాదు
ఏమని రాయబడింది? అట్టి మాట్లాడువారు మరి ఎక్కువగా. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే, మేము మాట్లాడే కొలది భక్తి గల లేక నిపుణత కలిగిన వారంగా, లేకపోతే మరొకటి అబ్బాయి ఎంత కలిసిపోతారు చూడు, అబ్బాయి ఎంత జ్ఞానం చూడండి. ఒకవేళ అవసరం ఉంటే మాట్లాడటం తప్పు కాదు, కానీ అనవసరమైన అపవిత్రమైనటువంటి మాటలకు అవకాశం ఇవ్వద్దనే మాట మాత్రమే నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూద్దాం, బైబిల్ గ్రంథం చెప్తుంది, అపవిత్రమైన వట్టి మాటలకు విముక్త వేయండుము, అట్టి మాట్లాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులు అగుదురు. తర్వాత అండి, కురుకుడు పండు పాకినట్టు వారి మాటలు పాకును. మాటలు పాకుతాయా? మనిషి పాకుతాడా? మాటలు పాకుతాయా? మాటలు పాకిన తర్వాతే మనిషి పాకుతాడు, ఆ తర్వాత పాడైపోతాడు. అందుకనే నోటిని అదుపులో పెట్టుకో అన్నాడు, నోటికి స్వాధీనం అవసరం అన్నాడు. అదే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం వచన భాగం 3-4 దగ్గరకు వచ్చినప్పుడు, నీ ఈపికి దెబ్బలు తగిలేంత పని చేయబాకయ్యా సామెతల గ్రంథం. ఇక్కడ అంటాడు ఒకసారి ప్రసంగి గ్రంథం, నీ దేహమునకు శిక్ష కలుగునంత పని నీ నోటి వలన జరగనిబాకు అన్నాడు. అంటే నీ నోటి మాట వలన దేహానికి ఏమైద్ది? శిక్ష పడిద్ది, అంటే దెబ్బలు పడతాయి. అంత పని ఎందుకు? నీ నోటిని జాగ్రత్తగా కాపాడుకో, దేవునికి మహిమ కలుగునుగాక. ఏమండి వాడు ఏమనలేదండి, ఏదో పొరపాటున ఏదో మాట మాట్లాడంట. ఏందండి ఆ కొడతాం, ఏందండి అట్టు కొట్టారు, ఎవరో కొట్టింది, ఏంది ఒకళ్ళని ఒకళ్ళని చెప్పమంటారా, ఎంతమంది కొట్టారు అనుకుంటున్నారు? అంటే ఎంతమంది కొట్టడానికి ఏదో కారణం ఉంది. ఏమైనా ఏమన్నాడండి పాపం, ఏదో నోటి ఏదో నోటు తొత్తురోడాడు, నోటి ఏదో జారాడు. అదేనాయనా, దెబ్బలు తెచ్చిద్దని బైబిల్ కూడా చెబుతుంది, తొత్తురోడని ఊరక తుడుచుకుపోతే కుదరదు, దెబ్బలు పడ్డాయి. బైబిల్ గ్రంథం చెబుతుంది నోటి విషయంలో జాగ్రత్త లేకపోతే ఈపుకి దెబ్బలు పడతాయి అన్నాడు. ప్రిలారా, వాక్యం ఏంటని మీరు గమనించండి, ఇది భక్తిహీనతలోకి తీసుకెళ్తుంది. అంతేకాదు కురుకు పుండు పాకినట్లుగా పాకుతుంది, తర్వాత ఇది చాలా నష్టాన్ని కష్టాన్ని తెచ్చింది. మనం అటు దిశలో వెళ్ళలేం, కానీ జాగ్రత్త వహించాలని చెప్పడానికి మాత్రమే జ్ఞాపకం చేసుకుంటున్నాను. యవన స్త్రీ పురుషుల్లో ముఖ్యంగా మీరు సహించాలి, భరించాలి. ఒకవేళ మీకు ఏదైనా నష్టము అని అనిపించే పరిస్థితులు వచ్చినా, పెద్దలు చిన్నలు భక్తి చేస్తున్నటువంటి వారు మిమ్మల్ని అవమానకరంగా మాట్లాడినా కూడా మీరు సహించాలని, దేవునికి మహిమ కలుగునుగాక. ఒక సంఘటన గుర్చేస్తూ ఉంటాను, మలవరపు బాబు, మలవరపు బుల్లయ్య, గాజులవర్తి బాబు, నేను అనేటువంటి మేము ముగ్గురం చిన్నప్పటి నుండి, అంటే దాదాపు ఊహ తెలిసినప్పటి నుండి కలిసి చదువుకుంటూ వచ్చాం. తర్వాత ఇంటర్మీడియట్ దగ్గరకు వచ్చినప్పుడు వరకే ఉన్నాము, అటు ఇటు. ఆ తర్వాత నుండి లేము, చల్లా చెదిరి అయిపోయాం. వాళ్ళు డిగ్రీ వైపు వెళ్ళారు, నేను ఐటీ వైపు వెళ్ళాను, ఐటీ. ఆ తర్వాత ఐటీఐ చదవటానికి వెళ్ళాను, ఆ తర్వాత డిప్లొమా, ఇట్లా వెళ్ళిపోయాను. కాబట్టి దూరమైన ఒక ఊరు వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా కలుసుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం ఇలాగా. అయితే ఒకరోజు నేను సరిగ్గా 9వ తరగతి చదువుతున్నటువంటి సమయం అది, ట్యూషన్ చార్లెస్ మాస్టర్ గారని, చార్లెస్ మాస్టర్ గారు ఆయన ఆరమండల ఇంటి పేరు, మాస్టర్ గారి ఇంటి అక్కడే పండుకొని అందరం ఉదయాన్ లేచి వస్తున్నాం. నేను బాబు అనేటువంటి ఆయన ఇద్దరం కుర్రోడు ఇద్దరం కలుసుకొని ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. మరి అదే మాటలు ఇప్పుడు గుర్తొస్తే, ఏం మాట్లాడుకున్నావు కూడా గంటలు గంటలు, ఏం లేదు కానీ కలిసి. నేను చాలా వాక్యాన్ని చిన్నప్పటి నుండి భక్తిలో ఉన్నటువంటి విధానం కాబట్టి దేవుని వాక్యాన్ని గురించిన మాటలో సందర్భాన్ని సంబంధించిన విషయాలు మాత్రమే ఎక్కువగా మాట్లాడేవాడిని. అదే నేను నడుస్తున్నటువంటి విధానం చూసి కొంచెం వాళ్ళు భయపడతా ఉండేవాళ్ళు, ఏదైనా పొరపాట్లు ఉంటే ఈడు ఉండాడురా అంటూ ఉండేవాళ్ళు, నువ్వు రావుగా అక్కడికి అంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు ఈడిని ఎందుకు సినిమాకి తీసుకెళ్ళకూడదని 10th క్లాస్ చదువుతున్నప్పుడు ఒకరోజు టీ తాగుదామని సినిమా సెంటర్ హాల్, సినిమా హాల్ దగ్గరేది ఉంటుంది, రాత్రి ఎంత చదువుతున్నాం ఎగ్జామినేషన్ సమయం అది, టీ తాగుదామని అక్కడదాకా తీసుకెళ్లారు. ఏదైతే అలవాట్లేదు కానీ వీళ్ళందరి కోసం నా అలాగే వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నా చేతి పట్టుకున్న వాళ్ళు, రెండు చేతులు రెండు కాళ్ళు పట్టుకొని అందరు ఎట పట్టుకొని రెండు ఆరు సినిమా హాల్కి తీసుకెళ్ళిపోయారు. నేను అరుస్తున్నా అని అరుస్తున్నా, నేను వద్దు 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 అని అరుస్తున్నా. నేను దానికి ఆ హాల్లోకి తీసుకెళ్తే హాల్లో ఉన్నంత ఒకసారి నా ఇంక చూశారు. అక్కడిదాకా తీసుకెళ్ళి నిన్ను సినిమా హాల్లోకి తీసుకెళ్ళలేవయ్యా, చూపించలే, ఊరికే నువ్వు ఎలా ఉంటావు అని తీసుకొచ్చాం. అట్లా కాళ్ళు చేతులు పట్టుకొని తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే భయపడ్డేవారు, ఎందుకంటే గౌరవంతో కూడిన భయం, నేనేదో చేస్తానని కాదు కానీ గౌరవంతో కూడినటువంటి భయాన్ని కలిగి ఉండేవారు. అయితే ఒకరోజు మేము ఇద్దరు నడుచుకుంటూ వస్తూ ఉంటే సడన్గా నేను వెనక తిరిగి చూశాను, మా వెనకమల మా క్లాస్ సంబంధించిన ఆడపిల్లలు వస్తున్నారు. నేను మాట్లాడలేదు, శబ్దం అయితే వెనక తిరిగి చూశా. వెనక తిరిగి చూడగానే ఒక అమ్మాయి ఎప్పటికీ చెప్పు తీసి ఎట చూపించింది. నేను ఇటు తలకాయ తిప్పి వెంటనే ఇటు తిప్పా. ఏందిరా అన్నాడు. ఏమి లేదులే అన్న. ఏందిరా, ఏదట్ట తిప్పావు అన్నాడు. ఏమి లేదులే అన్న.
ఏం చెప్పరాదు అన్నాడు. ఏం లేదులే, అలాగే వచ్చేసాను. ఇంద్రబాబు చెప్పు చూపించింది నాయన లోపల గుండెదడా. ఏమైంది 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 ఏమైంది. కొద్ది టైం తీసుకుంది. ఒకే క్లాస్లో ఉండేవాళ్ళం, ఒకే ట్యూషన్కి హాజరయ్యేవాళ్ళం చదువుకోవడానికి. కొద్ది టైం తీసుకుంది. ఒకరోజు మేమందరూ క్లాసు మధ్యలో ఏమంటారు రీసెస్ అయిపోయింది వెళ్తున్నాము. వెళ్తూ ఉంటే జీవరత్నం అని పిలిచింది. అదే అమ్మాయి ఆగిపోయాను. ఏమో మనం చూస్తేనేమో చెప్పు చూపించింది అలా పేరు పెట్టి పిలిచింది అని ఆగాను. ఆగంగానే కాళ్ళ మీద పడింది, క్షమించమని అడిగింది. ఏమైందో తెలీదు. తర్వాత ఏంటి కని అన్నాను. ఆ రోజు నేను చెప్పు చూపించాను కదా, ఎందుకు చూపించావో తెలీదు, నేనేం అడగలేదు, ఎవరితో చెప్పలేదు, మరి ఎందుకు అయితే పలానా వాళ్ళు నన్ను ఇట్లా అన్నారని తెలిసింది. అప్పుడు నువ్వే అనుకొని వాళ్ళు అన్నారు. తర్వాత తెలిసింది నువ్వు కాదు అని. అందుకని క్షమించమని కోరుతున్నానని. ఈ కాళ్ళ మీద పడేటప్పుడు ఆ పక్కనున్న బాబు అనేవాడు చూశాడు, గాజులవర్తి బాబు. ఏందిరా ఇప్పుడు చెప్పు అని అన్నాడు. అనగానే అప్పుడు మన ఇద్దరం ఇలా వస్తుంటే పలానా రోజులో ఒకరోజు తలక ఎటు తిప్పి వెంటనే ఎటు తిప్పగానే ఏంటిరా అని అడిగేవే ఏం లేదన్నానే. నువ్వు కూడా వెనక్కి తిరిగి చూసావు, వాళ్ళు ఎందుకు వస్తున్నారని గమనించావు. అప్పుడు ఆ అమ్మ ఇట్లా చెప్పు చూపించిందిరా. అవునా, చంపేసేవాడిని కదరా ఆ రోజే చెప్తే. అవును, అది జరిగిద్దని ఆ రోజు చెప్పింది. నేనేంటో నా పరిస్థితి ఏంటో గమనించినటువంటి వాళ్ళు. ఒక చిన్న విషయంలో కూడా క్లాసులో ఏదైనా అల్లరిగా ఉంటాం కానీ అది కొద్దిగా దూరంగా ఉండేవాడిని, చేస్తున్న వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాడిని. కాబట్టి ఇది ఏంటంటే దేవునికి సంబంధించినటువంటి భయం చిన్ననాటి నుండి తల్లిదండ్రుల ద్వారా నేర్చుకున్నాను. ఎందుకని చెప్తాను, అమ్మ నానే మరి ఆత్మీయంగా నన్ను కన్నవాళ్ళు అని కూడా చెప్తాను. భౌతికంగా కన్నవాళ్ళు, ఆత్మీయంగా కన్నవాళ్ళు కూడా. నేను మిమ్మల్ని అందరిని ప్రోత్సహిస్తున్న పవిత్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ఎక్కడెక్కడో చదువుకోవడానికి, ఎక్కడి నుండో చదువుకోవడానికి ఇక్కడికి వచ్చినటువంటి వారు హాస్టల్లో ఉంటున్నటువంటి పిల్లలు ఉంటారు. ఏమైనా స్త్రీ పురుషులు గమనించమని కోరుకుంటూ ప్రాధాయపడుతున్నాను. మాటల విషయంలో జాగ్రత్త. మీ ప్రవర్తన దీవెనకరంగా ఉంటుంది. మీరు ఇలాగ దేవుని కొరకు జీవిస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని గనపరుస్తాడు. ఎంతగా గనపరుస్తాడు అంటే మిమ్మల్ని మీరు కూడా ఆశ్చర్యపడి ఎంతగా గనపరుస్తాడు. మిమ్మల్ని మీరు కూడా ఆశ్చర్యపడతారు, నేనైనా నా జీవితమేనా. ఒక సహోదరుని నేను ఎదుగుదను, చాలా భక్తిగా ఉంటాడు, దేవుని కొరకు జీవిస్తాడు, ప్రార్థన విధానంలో జీవిస్తాడు, మాతోనే ఉండేవాడు. ఆశ్చర్యం ఏంటంటే చాలా పేదరికమైనటువంటి కుటుంబము, కానీ భక్తిలో ప్రార్థనలో దేవుణ్ణి ఉన్నటువంటి వాడు. అయితే ఒక దినాన్న ఆయన డిగ్రీ కంప్లీట్ అయింది. ఆ సమయంలో మాట్లాడుకునేటప్పుడు, నేను అమెరికా వెళ్ళాలి గురు, నేను అమెరికా వెళ్ళాలి. అరే ఊరుకో, మీ ఇల్లు చూస్తే, మీ ఆర్థిక పరిస్థితి చూస్తే, మీరు చూస్తే ఫలానా, మీరు అమెరికాలో వెళ్తావా అంటే ప్రభువు నడిపిస్తాడండి, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. అబ్బో కలితే ఇక మళ్ళీ దేవుడు అంటాడయా ప్రార్థన బాగా ఉదయమంటే దేవుడు తీసుకెళ్తాడు. ఆశ్చర్యం ఏంటంటే జాన్సన్ జాన్సన్ కంపెనీ అయినటువంటి ఒకటి ఉంది చూసారా, ఈ జాన్సన్ 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 అండ్ జాన్సన్ కంపెనీ. దాంట్లో ఒక ఇంటర్వ్యూ కొరకు హాజరవ్వాల్సి వచ్చింది. కొద్ది మందికి వచ్చినాయి, వాటిలో ఎవరికి రాలేదు, 13 వచ్చింది. 13 మన అప్పుడు 2 రాష్ట్రాలు కలుసుని, ఈ 13 2 రాష్ట్రాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్ అంతా 13 ఇంటర్వ్యూస్ వచ్చినాయి. ఆ 13లో ఇతను ఒకడు. ఆ స్థలానికి వెళ్ళిన తర్వాత ఒకరినొకరు ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళు అడిగారంట, బాబు నువ్వు అమెరికా వెళ్తావా అన్నారంట. ఆశ్చర్యపడ్డాడు. సరే అంటే నువ్వు సెలెక్ట్ అయ్యా, నేను అమెరికా పంపించావు అనుకుంటున్నావు అన్నంట. వద్దు సార్ అన్నంట. అయితే ఓ పని చేద్దాం, ప్రస్తుతం నీకు వెంటనే అక్కడ పంపించడం బాగదు కానీ లాంగ్వేజ్ నేర్చుకో, ప్రజెంట్ మన పక్క రాష్ట్రానికి వెళ్ళు, తమిళనాడు వెళ్ళు, అక్కడ 2 సంవత్సరాల్లో ఇదే కంపెనీలో 2 సంవత్సరాలు పనిచేయి, అక్కడ నీకు ఈ ఇంగ్లీష్ సంబంధించిన భాష అంతట్లో కూడా ఆ కంపెనీ భాష ఎలా ఉంటుందో, నువ్వు ఆల్రెడీ డిగ్రీ చదువుకున్నావు, ఇంగ్లీష్ భాష నీకు బాగానే పరిచయం ఉంటుంది, నేను మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు అర్థమైంది, నీకు కంపెనీ భాష అర్థమవుద్ది, 2 సంవత్సరాలు ఇక్కడ పనిచేయి, ఆ తర్వాత నేను అమెరికా పంపిస్తా ఉన్నారంట. ఇతను బయటకు వచ్చి దేవా ఎంత గొప్ప దేవుడు, ఆశ్చర్యమా కాదా, దేవుడు అతన్ని ఘనపరచడా లేదా. పిల్లలా బాగా చదువుకున్నారు కానీ ప్రభువు మీద ఆధారపడ్డారు, ప్రభు వైపు చూశారు, ప్రభు అతన్ని ఎంత గొప్పగా చేశాడంటే తన జీవితం తను ఆశ్చర్యపడేంత గొప్పగా దేవుడు తనని దీవించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆశపడుతున్నాను చదువుకున్న వాక్య బాధ దగ్గరికి వెళ్దాం. అదేంటంటే మనము దేవుని కొరకు జీవించాల్సిన ప్రవర్తన అని చెప్తూ
మీకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా కూడా మంచి ప్రవర్తన కలిగి ఉండండి అని చెప్తూ ఒక మాట చెప్పాడు. 21వ వాక్యంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకోవాలని మీ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకు ఏమైన వాడంటే మాదిరి అయిన దేవుడు మనుషుడు. ఆయన సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు. మనకు మాదిరి చూపించాడు. ఈ భూమి మీద మనం ఎలాంటి జీవితాన్ని జీవించవచ్చు, ఎలాగూ జీవించవచ్చు అనే జీవితాన్ని మాదిరిగా చూపించారు. యేసు ప్రభు వారి కంటే మాదిరి అనే జీవితం ఇంకోళ్ళు ఎవరు కూడా లేదు. ఆ తర్వాత ఇంక ఎవరి జీవితాన్ని తీసుకున్నా కాబట్టి నేనంటాను, ఒక తండ్రికి ఇష్టకరమైనటువంటి ఒక మంచి ప్రవర్తన ప్రవర్తించిన యేసుక్రీస్తు ప్రభు వారు మీకు నాకు మనందరికీ ఏమైన వారు మాదిరి. ఈ మాదిరి అయినటువంటి జీవితాన్ని మనం గమనిస్తూ మన కొరకు బాధపడిన శ్రమ పడినటువంటి ఆ శ్రమను గురించి వాక్యంలో చెబుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి లేక శ్రమపడి ఆయన ఏమయ్యాడు చూద్దాం. 23వ వాక్యంలో ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. 22వ వాక్యంలో ఆయన ఏ పాపం చేయలేదు, ఏ కపటం ఆయన నోట లేదు, మోసం లేనివాడు. నోట మోసం లేదు అంటే మాటల్లో మోసం లేని దేవుడు, మోసకరమైన మాటలు లేవు ఆయన దగ్గర. యేసు ప్రభువారిని వెంబడిస్తున్నామని చెప్తూ యేసు ప్రభువారిని నమ్ముకున్నామని చెప్పుకుంటూ యేసు ప్రభువారిని వెంబడించకపోతే మనలను మనమే మోసగించుకుంటున్నట్టు గమనించి మనం కోరుతున్నాను. యేసు ప్రభువారిని నమ్ముకున్నాను అని చెప్తూ యేసు ప్రభువారిని వెంబడించకపోతే మనల్ని మనమే మోసగించుకుంటున్నట్లు వాక్యం చెబుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచారు. యేసు ప్రభువారు మన కొరకు ఒక మంచి మాదిరి ఉంచాడు, మనం అనుసరించి నడవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన మనకి ఈ దివ్యమైనటువంటి గొప్ప జీవితాన్ని, పవిత్రమైన జీవితాన్ని, మంచి జీవితాన్ని మనకి ఇవ్వడానికి మనకు బదులుగా మన స్థానంలో తన ప్రాణాన్ని పెట్టాడు. ఈ విషయాన్ని క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, గమనించండి. ఆయన శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు. ఆయన శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు. మీరందరు నాతో చెప్పండి, శ్రమ పడ్డాడు, బాధపడ్డాడు. త్వర త్వరగా కొన్ని రిఫరెన్స్లు చదువుతామా, త్వరగా చదువుతాం చూడండి. యెషయా గ్రంథంలోనికి మీ బైబిల్ని తీయగలిగితే 53వ అధ్యాయం 5వ వాక్యం, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం, యెషయా 53:10. అమ్మా, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి నలుగ కొట్టబడెను. తర్వాత అండి, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద మోపబడెను. అవునా, మన సమాధానార్థమైన శిక్ష ఎవరి మీద పడినది? ప్రభు యేసుక్రీస్తు వారి మీద పడిన. తర్వాత అండి, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. గమనించి మనం ఆశపడుతున్నాను, మనకు బదులుగా మన స్థానంలో ప్రభు యేసుక్రీస్తు వారు ఈ శ్రమను అనుభవించాడు. అయ్యా అమ్మా బాబు, గమనించి మనం కోరుతున్నాను, నీకు బదులుగా, నాకు బదులుగా, మనందరికి బదులుగా, మనకు బదులుగా మన స్థానంలో, అంటే పాపం మనది, పాపం చేసింది మనం, పాపులం మనం, కానీ మనకు బదులుగా పరిశుద్ధుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు నీతిమంతుడు బలైపోయాడు, ప్రాణమర్పించాడు, మరణించాడు. ఎందు కొరకంటే మన కొరకు అని బైబిల్ రాయబడింది. త్వర త్వరగా ఈ మాటలు చూడగలిగితే ఒక మాట ఈ వాక్య భాగంలో మత్తయి సువార్త అధ్యాయం 20వ వచన భాగం 28లో ఒక మాట ఉంటుంది. మత్తయి సువార్త అధ్యాయం 20వ వచన భాగం 28, అమ్మా 20:28లో చదువుతున్నాను. అలాగే మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నట్టు కొరకు రాలేదు, కానీ పరిచారము చేయుట కొరకు అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము పెట్టుటకు వచ్చెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మన కొరకు తన ప్రాణం అర్పించి మనను శ్రమ నుండి తప్పించడానికి. యోహానసువార్త 1:29 చదివినట్లయితే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. లోకంలో మనుషులందరి పాపాలని ప్రియప్రభు యేసుక్రీస్తు వారు తన భుజాల మీద మోసుకుంటూ వెళ్ళినట్లుగా లేఖనం మనకు స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఇదే యోహానసువార్త 10వ అధ్యాయం 11వ వాక్యంలోనికి మీ బైబిల్ తీయగలిగితే బైబిల్ ఇలా చెబుతుంది, 10వ అధ్యాయం 11:11-14 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెట్టును. జీతగాడు గొర్రెలకు కాపరి కాడు గనుక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి వాడు ప్రాణాన్ని కాపాడుకోవడానికే వెళ్ళిపోతాడు. తోడేలు ఆ గొర్రె పిల్లల్ని ఏం చేసింది? పట్టిద్ది, చెదరగొట్టిది, చీల్చేసింది. జీతగాడు జీతగాడే కాబట్టి గొర్రెల గురించి అతడంత లక్ష పెట్టాడు. యేసు ప్రభువు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణాన్ని
పెడతాడు. చూద్దాం 15 వాక్యములు. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో నేను తండ్రిని ఎలా ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను నన్ను ఎరుగును, మరియు నేను గొర్రెల కొరకు నా ప్రాణమును పెట్టుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకే తన ప్రాణం అర్పించాడు అని పరిశుద్ధ లేఖనమైన బైబిల్లో స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి మీ బైబిల్ని తీయగలిగితే, సమయం ఉంటే వివరించుకుందాం, లేకపోతే కనీసం చదువుకొని అంటే వెళ్ళిపోదాం. 3వ అధ్యాయం వచ్చిన భాగం 25 చదువుతున్నాను. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తుయేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరిచిన నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాని నీతిమంతునిగా తీర్చువాడున ఇనుటకు ఆయన అలాగూ చేసెను. బాగా గమనించండి, ఈ వాక్య భాగంలో మనందరినీ కూడా దేవుడి నీతిగా మనం చేయబడడానికి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని ఆ దేవుడు అర్పించాడు, లేక అప్పగించాడు. ఆయన మన కొరకు యేసు ప్రభువారు బలిగా అర్పణగా తన ప్రాణం అర్పించడం వలన మనకి ఏం దొరికింది? విడుదల, విమోచన, క్షమాపణ. గమనించండి, ఒక్క నిమిషం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మీ బైబిల్ తీసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం వచ్చిన భాగం 14లోను అలాగే ఆఖరి వాక్యంలోను చాలాసార్లు చదువుకున్నాము, ఒకసారి చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం వచ్చిన భాగం 14లో క్రీస్తు యొక్క ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అని చెప్పుకుంటున్నాడు పౌలు గారు. ఎందుక ఎలైనగా పాపం విషయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచ్చిన భాగం 2లో మీ అపరాధముల చేత, పాపం చేత మీరు చచ్చిన వాస్తవమే. ఆ స్థితి నుండి ఇప్పుడు ప్రభు అయిన దేవుడు మనల్ని విడిపించాడు. మనం పాపములో చనిపోయి ఇక దేవుని కొరకు నీతిగా జీవించడానికి కొరకై విమోచించబడినటువంటి వారుగా, రక్షించబడినటువంటి వారుగా లేఖనం స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. ఇందుకు దేవునికి మహిమ కలుగునుగాక. వచ్చిన భాగం 21లో అంటే ఆఖరి వాక్యంలో ఇలా ఉంది, ఏమనుందంటే మనము దేవుని నీతి ఎగ్గునట్లు, ఎందుకనగా మనమాయనందలు దేవుని నీతి ఎగ్గునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడెను. యేసుక్రీస్తు ప్రభువారు మన కోసము ప్రాణం ఇచ్చెను, పాపముగా చేయబడెను, ఆయన శ్రమను అనుభవించెను అనే విషయాలని ఈ వాక్య భాగం నుండి చూడాలని గమనించాలని కోరుతున్నాను. ఎబ్రిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయం 28వ వాక్యంలో కూడా మీరు గమనిస్తే అక్కడ ఉన్నటువంటి వాక్యం ఇలా బోధిస్తూ ఉంది. 9:28లో అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపమును భరించుటకు ఒక్కసారి అప్పగింపబడి తన కొరకు కనిపెట్టుకుండు వారి రక్షణ నిమిత్తం పాపం లేకుండా రెండవసారి ప్రత్యక్షమాయను. గమనించండి, వాక్యం చెబుతుంది కనుక మీరు గమనించండి, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రాణాన్ని అర్పించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు, మన పాప స్థానాన్ని కొట్టివేశాడు. ఇప్పుడు ఎవరేమంటే పరిశుద్ధులు. క్రీస్తు ప్రభువారి నందు, క్రీస్తు యేసు ద్వారా, క్రీస్తు ప్రభువారి వలన పరిశుద్ధులుగా చేయబడ్డాం, నీతిగా చేయబడ్డాం. 2:9 పేతురే రాసిన మొదటి పత్రికలో చదివితే అక్కడ ఇలా రాయబడింది. పేతురే రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యంలో రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తు అయిన ప్రజ అని రాయబడింది. ఈ అనుభవంలోనికి యేసు ప్రభునందు మాత్రమే మనం రాగలుగుతున్నాం. ఆ పరలోకమందున తండ్రి యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని కూడా పరిశుద్ధునిగా, నీతిమంతునిగా చేసి నిత్య రాజ్యానికి హక్కుదారుడిగా చేశాడు. అంతేకాదు తనతో సమాధాన పరుచుకున్నాడు, అనగా యేసు ప్రభువారే మన సమాధానమై ఉన్నాడు. యేసు ప్రభువారి ద్వారా తండ్రితో మనం సమాధాన పరచబడ్డాం. ఇప్పుడు ఉభయుల మధ్య, అంటే దేవదేవునికి మనకి మధ్య ఉన్నటువంటి ఆ మధ్య గోడ కొట్టివేయబడింది. కొలసీలకు రాసిన పత్రికలో ఆ మాట ఉంది. ఒక నిమిషం మీరు ఆ మాట కూడా చదివితే బాగుండదని ఆశపడుతున్నాను. కొలసీలకు రాసిన పత్రిక బైబిల్ తీయగలిగితే 2:15లో మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రమును మేకులతో సిలువకు ఒట్టి దాని మీద ఉన్న చేవ్రాతని తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపు చేశాను. ఆమెను చెప్తారా? ఒకప్పుడు చచ్చాము, ఇప్పుడేమో జీవిస్తున్నాము. ఆయనతో కూడా యేసు ప్రభువారులు ఇప్పుడు మనం జీవిస్తున్నాం. మన మీద చావు తొలగిపోయింది, పాపం తొలగిపోయింది, నీతిలోకి నడిపించబడ్డాం, పరిశుద్ధతలోకి నడిపించబడ్డాం, రాజులుగా, యాజకులుగా చేయబడ్డాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం వచ్చిన భాగం 5లో మీరు గమనిస్తే 5 8 5 5 8
ఫెమిలీకి రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వాక్యం 5:8 చదివితే ఏమనందంటే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమని వెల్లడిపరుస్తున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులు ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను, కాబట్టి ఆయన రక్తములను ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పించబడదు. రోమిలికి రాసిన పత్రిక 3:24 ఇలా రాయబడింది, 3:24 ఏమని ఉంటుంది అక్కడ 3:24, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే అనగా క్రీస్తు యేసు నందలి విమోచనము అనగానే కొలసి 1:14 ప్రకారం ఆ కుమారుని యందు మనకు పాపక్షమాపణ, క్రీస్తు యేసు నందలి విమోచనం ద్వారా అనగా క్షమాపణ, కొలసి 1:14 ప్రకారం ఆ కుమారుని యందు మనకు విమోచనం అనగా మన అపరాధములకు క్షమాపణ. యేసు ప్రభువారే మన క్షమాపణ, యేసు ప్రభువారే మన పరిశుద్ధత. అయ్యా అమ్మ, ఎందరైతే యేసు క్రీస్తు ప్రభువారిని దేవునిగా రక్షకుడిగా అంగీకరించారో వారు పరిశుద్ధపరచబడుతున్నారు, నీతిగా చేయబడుతున్నారు, కలువరి రక్తము ద్వారా విడుదల పొందుతున్నారు. మనకిట్టి విడుదల ఇవ్వడానికి యేసు ప్రభువారు తన గాయపరచబడ్డాడు, 2 కొయ్యల మీద 3 మేకల ఆధారముతో ఆయన తన ప్రాణమును క్రయదానంగా అర్పించాడు. ప్రియులారా, శరీరం అంతా నాగడుసాల వెళ్ళి దునబడింది కొరడా దెబ్బల చేత, ఆయనలో ఉన్న రక్తమంతా దారలుగా కారిపోయింది, ఆ రక్తము నీకు నాకు క్షమాపణ తెచ్చింది. పిల్లరా, పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెబుతుంది మనల్ని బ్రతికించింది, మన పాపమును తుడిచివేసింది, నీతిగా మార్చింది. ఇప్పుడు నీవు నేను మనం ఎవరమంటే స్వతహాగా నీతిమంతులం కాదు, కానీ క్రీస్తు ప్రభువారిని బట్టి నీతిమంతులం. స్వతహాగా మరి పరిశుద్ధులము కాదు, కానీ క్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేయబడ్డాం. ఇలాగ విమోచించబడిన ప్రతి సహోదరుడు సహోదరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరు ఏం చేయాలి? నేను నా సొత్తు కాదు, నేను నా ఇష్టం కాదు, నా దేవుని ఇష్టం నెరవేర్చడానికి పిలువబడ్డానని గమనించి ప్రతివారు కూడా నీ కొరకు తన ప్రాణమే అర్పించిన యేసుక్రీస్తు ప్రభువారి కొరకు ఎలా జీవించాలో గమనించండి. ఎక్కడైనా క్రీస్తు ప్రభువారికి చెందిన వ్యక్తిగా జీవించాలి. ఎక్కడైనా ఒంటరిగా ఉన్నా, 10 మంది మధ్య ఉన్నా, నీ సొంత ఊర్లో ఉన్నా, బయట ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా కూడా నిన్ను యేసు ప్రభువారు విమోచించాడు, నీ కొరకు తన ప్రాణం పెట్టాడు, తన అమూల్య రక్తంతో నిన్ను కడిగి కన్నాడు కొన్నాడు, కడిగి పవిత్రపరిచిన తన సొత్తుగా చేసుకున్నాడని విషయాన్ని గుర్తించి ఆయన బిడ్డగానే బ్రతకాలి, ఆయన బిడ్డగానే ప్రవర్తించాలి. ఇక్కడున్నప్పుడు దేవునికి సంబంధించిన బిడ్డలుగా, ఇక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత నీ నోరు నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి మాట్లాడి నీ జీవితం నీ ఇష్టానుసారంగా ప్రవర్తించినట్లుగా జరిగితే అది వేషధారణ, అది వేషధారణ, అది సమస్యకి కష్టానికి తెచ్చింది. ఎవరికి? నీకే. ఎవరు అలా ప్రవర్తిస్తే వారికే, ఒకవేళ నేను ప్రవర్తిస్తే నాకే. గమనించమని ఆశపడుతున్నాను. ఇంతగా దేవుని దగ్గరకు వచ్చి ఇంతగా యేసు ప్రభువారి చేత పవిత్రపరచబడి దేవుని బిడ్డలుగా ముద్ర విడినటువంటి వారుగా అయినా మనము ఇలాగా దేవుని కొరకు జీవించలేకపోతే ప్రిలరా, దేవునికి మహిమ లేకపోతే ప్రిలరా, మన రక్షణను గురించిన విషయాన్ని మనం మన స్మరణ నుండి తొలగించుకుంటే లేక మన జ్ఞాపకాల్లో నుండి తొలగిపోతే చాలా ప్రమాదం అండి. ఎక్కడైనా ఆయన గురించిన నామస్మరణ కేవలం ప్రభు వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు వాళ్ళ దగ్గర మాత్రమే స్మరించడం కాదు, కానీ ఎప్పటికి కూడా ఎక్కడున్నా కూడా ప్రభుని గురించిన శిలువ మరణ పునరుద్ధానాల ద్వారా నీకు నాకు దొరికిన విడుదల విమోచన క్షమాపణను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉండాలని ఆశపడుతున్నాను. ఇట్టి స్మరణ అధికంగా చేయాల్సినటువంటి రోజులని ఆశపడుతున్నాను. ఎందుకంటే లోకంలో శరీరాశ నేత్రాశ జూప డంబంలో అది తారాస్థాయికి చేరిపోయింది. ఒకప్పుడు ఒక రకంగా ఉండేది, ఇప్పుడు తారాస్థాయికి చేరిపోయింది. ఎవరినైనా ఎక్కడైనా ఎలాగైనా మోసగించడానికి నష్టపరచడానికి శక్తియుక్తుల శత్రువు అనబడినటువంటి వాడు కాసుకుని కూర్చున్నాడు. ఈయన చాలా గొప్ప భక్తిపరుడు అనబడిన వారు కూడా పతనమైపోయారు. ఒక దైవజనుడి గురించి నిన్నటి దినాన ఒక దైవజనుడు చెప్పక విన్నాను. ఆయన ప్రార్థన చేస్తే పిల్లలు స్వస్థతలు గొప్పగా జరిగాయి. ఉదాహరణకి ఒక ఆయన క్యాన్సర్ గడ్డ లోపల ఉంది, అది పగిలితే చచ్చిపోతావు అని చెప్పి వైద్యులు చెప్పారు. అలాంటి వ్యక్తిని ఆ దైవజనుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేస్తే క్యాన్సర్ గడ్డ అది బయటకు వచ్చి పడి పగిలిపోయింది. నమ్మటానికి అసాధ్యం, వైద్యులు అసలు ఒప్పుకోలేరు కదా. అది క్యాన్సర్ గడ్డ లోపల కడుపులో ఉండదు, బయట కట్టేదో ఒక బాల్ లాగా బయటకు వచ్చి కింద ఇక్కడ పగిలింది, ఇక్కడ ఒక పెద్ద గాయమైంది, ఏమి కాలేదు, బాగున్నాడు. ఆయన ఆ దైవజనుడు ప్రార్థన చేస్తే అట్లా జరిగినాయి. మోగవారు మాట్లాడటం, గుడ్డివారు చూడటం, మహా అద్భుతమైనటువంటి స్వస్థత జరిగినాయి. దేవుడు అంత గొప్పగా ఆ దైవజనుడిని వాడుకున్నాడు. ఒకరోజు ఆయన చాలామంది జనం ఆయన వెంబడిస్తున్నారు. ప్రభు యేసుక్రీస్తు ప్రభు ప్రాలన రోజు రాబోతున్నాడని చెప్పాడంట. వాళ్ళకున్న ఆస్తిపాస్తులను కూడా అమ్మేసేసుకుని వాళ్ళు ఏదో రెడీ అయిపోయారు. ఫలానా ఏదో ఏమంటారు సి సముద్రపు ఒడ్డు దగ్గర ఒక పెద్ద కూటమి ఏర్పాటు చేసి యేసు ప్రభు వచ్చేస్తున్నాడు రండి అని చెప్పి అందరిని అక్కడ చాలామంది వచ్చారు.
అప్పటికే వాళ్ళు ఏవో ఇంకెందుకు జీవితం అని కొద్దిమంది గర్భిణీ స్త్రీలు అయితే అబార్షన్ చేసేసుకున్నారంట. ఇంకా అనవసరమే ఈ బిడ్డలు పుట్టడం ఇదంతా యశ్వ్రభులు వచ్చేస్తంటే కీయన్ ఎందుకని అంతగా జరిగినాయి. అంతమంది జనాన్ని సమకూర్చిన తర్వాత ఆయన అంట, ఎప్పుడు చెబుతున్నాను నేనే యేసు ప్రభుని అన్నాయంట, నేనే అల్లా, నేనే రాముణ్ణి. వాయమ్మ ఎంత ఘోరం! ఒకప్పుడు చాలా గొప్ప దైవజనుడిగా జీవించిన మనిషి ఎంత పతనం అయిపోయాడో గమనించాను. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది ఎవరినైనా మోసం చేయగలడు. అందుకని శత్రు బైబిల్ గ్రంథంలో వానికి ఒక పేరు ఉంది, సర్వలోక. అందుకని చాలా జాగ్రత్త, సర్వలోక మోసగాడు వాడు. సీనియర్ జూనియర్ ఎవరైనా కావచ్చు, కానీ ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు, ప్రభు లోకానికి వచ్చేంత వరకు, ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు జాగ్రత్త కా. మాకెందుకయ్యా ఈ బోధలో, మేమెంతో జాగ్రత్తగా ఉన్నాం అంటానికి లేదు. మేము ఎవరు అనుకుంటున్నాం పెద్ద సీనియర్లమయ్యా ఎప్పుడు ఉన్నాం అనుకో అంటానికి లేదు. ఎవరికి వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రభు వచ్చే వరకు ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు. పౌలు గారు ఒక మాట అన్నాడు, శరీరంలో మంచిది ఏది ఉండదని నాకు తెలుసు అన్నాడా. ఈ శరీరంలో మంచిది ఉండదు, శరీరంలో ఉన్నంత వరకు ప్రభువుకు దూరంగా ఉంటాను. అయితే ఈ శరీరాన్ని విడిచి వెళ్తాను ఒక దినాన్న, అయితే ఈ శరీరాన్ని ఎప్పటికప్పుడు నల్ల కొట్టుకుంటూ దేవుని కొరకు జీవిస్తున్నాను అన్నాడు. ప్రిల్లారా, అదే ప్రతి వారిలో జరగాల్సింది కూడా. శరీరపు ఆశలు కోరికలు నలగ కొట్టుకుంటూ ప్రభు కొరకు పవిత్రంగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆమె చెప్తారా, గ్రహించమని కోరుకుంటూ ప్రాధాన్యపడుతున్నాను. ప్రతి ఒక్కరూ ప్రభుకి ఇష్టమైనటువంటి వ్యక్తులుగా జీవించడానికి యేసు ప్రభువారు నీ కొరకు నా కొరకు మాదిరి ఉంచి పోయిన జీవితాన్ని గమనించాలి. మన కొరకు ఆ అట్టి పవిత్రతని, అట్టి పరిశుద్ధతను ప్రసాదించడానికి తన ప్రాణమే క్రైదానికి అర్పించిన విషయాన్ని మనసును పెట్టమని కోరుకుంటున్నాను. ఎప్పటికీ కూడా మన మనసులో ఆ స్మరణ ఉండాలి. కేవలం బల ప్రభు దగ్గరకు వచ్చిన బలారాధనలు పలుకుతప్పుడు మాత్రమే కాదు అని జ్ఞాపకం చేస్తున్నాను. ఎప్పుడు కూడా నా కొరకు యేసయ్య తన ప్రాణం అర్పించాడు. నేను ఏమైనా నాది ఆయన కృప అయినాను, నా కొరకు నా విడుదల విమోచన యేసు ప్రభు వారు అయినాడు అంటూ ప్రభునామాన్ని స్మరించుతూ లోకానికి, లోకంలో ఉన్నప్పటికీ లోకం అంత కాదు గనక, లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పాపానికి దూరంగా బ్రతక బద్దలమైనాం, జాగ్రత్తగా జీవించవలసిన వారమైనాం. దేవుడి మాటలు దీవించి ఆస్తించిన గాక. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన తర్వాత అలాగే కూర్చొని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం తలలోంచి, ఒక్క నిమిషం తలలోంచి కళ్ళు మూసుకొని, ఒక్క నోరు, ప్రతి ఒక్కరు కూడా నోరు తెరిచేసాయా. మీరు ఈ లోకానికి వచ్చేంత వరకు కూడా నీ కొరకు నేను జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేతావా. ఈ దేహాన్ని విడిచిపెట్టేంత వరకు శరీరంలో మంచిది ఉండదు, ఈ శరీరంలో మంచి ఉండదు, ఈ శరీరంలో మంచి ఉండదు నాయన. ఈ శరీరంలో ఉన్నంత వరకు నేను నీ కొరకు జీవించడానికి, మంచిగా బ్రతకడానికి, పవిత్రంగా బ్రతకడానికి, నీ వాక్యానుసారంగా జీవించడానికి సాధ్యతండి. మీరు మాకు ఏం బోధిస్తున్నారో ఆ విషయాల్లో, మాటలో, ప్రవర్తనలో, ప్రేమలో, దైవిక విధానాల్లోనే మాత్రమే నడవడానికి సాధ్యతండి. ప్రభువా, ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణంగా చేయబడాలి. ప్రార్థన చేద్దామేసయ్యా, నన్ను మీరు యొక్క సమరూపంలోనికి నన్ను మార్చండి. ప్రభువా, నేను సంపూర్ణతలో రావడానికి సాధ్యతండి. పరిపూర్ణుడుగా నన్ను చేయండి. పరిపూర్ణ క్రైస్తవునిగా, పరిపూర్ణ విశ్వాసిగా, పరిపూర్ణ భక్తునిగా, పరిపూర్ణ భక్తురాలుగా నన్ను చేయి ప్రభా. ప్రార్థన చేద్దామా, నోరు తెరుస్తారా? ప్రార్థన చేసుకుందాం. సుధీర్ బాబు గారు.